శ్రీ లక్ష్మీ బాలాజీ జ్యోతిష్య పీఠం ఉచితంగా జ్యోతిష్యం, ఖచ్చితంగా పరిష్కారం. మీ సమస్యలు ఏవైనా ప్రేమ విచారం, వ్యాపారంలో ఆర్థిక సమస్యలు, కోర్టు కేసుల్లో ఆస్తుల సమస్యలు, భర్త పరస్త్రీ వ్యామోహం, భార్యాభర్తల మధ్య కలహాలు, మాట మంత్ర చేతబడి సమస్య, వశీకరణ, ఇంకా ఎన్నో సమస్యలకు, గుప్త ఘోర నిగూఢ సమస్యలకు శాశ్వతంగా పరిష్కారం. గురుచి గారు చెప్పింది చెప్పినట్లు జరుగుతుంది. మీరు ఎన్నో జ్యోతిష్యుల దగ్గరికి వెళ్ళి పరిష్కారం లభించకపోతే ఒక్కసారి సంప్రదించండి. గురూజీ గారి నెంబర్ 9535413685. వెంటనే సంప్రదించండి. వెల్కమ్ టు మా ఛానల్. వచ్చేటటువంటి 2023 కొద్ది రోజుల్లో అడుగు పెట్టబోతూ ఉన్నాము. ఈ 2023 సంవత్సరం నుంచి రాబోయేటటువంటి 2045 వరకు కూడా అత్యంత ధనవంతులయ్యేటువంటి అదృష్ట రాశుల గురించి, కొన్ని రాశుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముఖ్యంగా 2022 సంవత్సరం ఆఖరి నెల నుంచి డిసెంబర్ మాసం నుంచి 2023 నుంచి కూడా 2040 వరకు కూడా అత్యధికంగా ధనవంతులు కాబోతూ ఉన్నారు. వీరి యొక్క అదృష్టం అనేది ఒక వెలుగు వెలగబోతుందని జ్యోతిష్య నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. గత 2020 నుంచి కూడా ఈ రాశుల వారికి సరైనటువంటి అదృష్టము విషయాలు లేక ఎన్నో కష్టాలను పడుతున్నటువంటి రాశుల వారికి అద్భుతమైనటువంటి మార్పులు రాబోతూ ఉన్నాయి. వీరికి మహాభాగ్యం సిద్ధించబోతూ ఉంది. ఆ శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదంతో ఉన్నతమైనటువంటి శిఖరాలకు, యోగాలకు రాశి చక్రం కొన్ని రాశుల వారి భాగ్యవంతులు, అదృష్టవంతులు అవ్వబోతూ ఉన్నారు. వీరి కష్టానికి తగినటువంటి ప్రతిఫలం ఇప్పుడు చూడబోతూ ఉన్నారు. ఆ శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహము ఈ రాశుల వారిపైన తప్పకుండా ఉంటుంది. వచ్చేటటువంటి నూతన సంవత్సరం నూతన వెలుగులు ఇవ్వబోతూ ఉంది. ఈ రాశుల వారికే కాదు, 12 రాశుల వారికి కూడా అద్భుతంగా ఉండాలని మేము అందరం కోరుకుంటూ ఉన్నాము. లక్ష్మీదేవి ప్రసన్నం అవ్వబోతూ ఉంది. ఏదైనా సరే కష్టపడకుండా ఏది రాదు, కష్టపడితే సాధించలేదంటూ ఏది ఉండదు. ఇప్పటి నుంచైనా సరే మేము ఏదైనా కష్టపడి ఏదో సాధించాలి, ఈ కొత్త సంవత్సరంలో కొత్త వెలుగు రావాలని ప్రతి ఒక్కరు కూడా అనుకుని ముందడుగు వేస్తే తప్పకుండా విజయం మీ సొంతం అవుతుంది. ముఖ్యంగా 2023 నుంచి 2040 వరకు కూడా అదృష్టవంతులయ్యేటటువంటి రాశుల గురించి తెలుసుకుందాము. ఆర్థిక పరిశీలనలో మేషరాశి జాతకులకు ప్రస్తుతం చాలా అద్భుతంగా కనిపిస్తుందని చెప్పుకోవాలి. మేషరాశి జాతకులు ప్రస్తుతం 2023 సంవత్సరం ఏదైతే ఉందో, జనవరి మాసం ఎల్లంత వరకు కూడా ఈ యొక్క రోజులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా అద్భుతంగానే ఉంటాయి. ముఖ్యంగా గురుగ్రహం ఏదైతే ఉందో, గురుగ్రహం వ్యయంలో ఉన్న శుభ మూలక స్థానంలో ఉండేటటువంటి కారణం చేత గురువు యొక్క అనుకూలతతో పాటు లాభస్థానంలో కూడా శని భగవానుడి యొక్క అనుకూలతలు అనేవి చాలా చాలా ఎక్కువగా చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ రాశి జాతకులకు ఒక 2-3 నెలల కాలం ఏదైతే ఉందో రవి కూడా బాగుంటారు. అదేవిధంగా ఇతర గ్రహాల యొక్క అనుకూలతలు అనేవి చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉన్నాయి. మేషరాశి జాతకులు ఉన్నతవంతమైనటువంటి స్థానాలకు, యోగాలకు వెళ్ళేటటువంటి అవకాశాలు, ఆర్థికంగా కూడా బాగా బలపడడానికి అవకాశాలు, అనుకున్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అనుకున్నటువంటి పనులు త్వరితగతన చాలా అద్భుతంగా పూర్తి చేసుకునేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా వృషభరాశి జాతకులకు కూడా భాగ్యాధిపతి భాగ్యస్థానంలో సంచారం అనేది చేస్తూ ఉన్నాడు. అదేవిధంగా ఈ రాశి జాతకులకు చతుర్థ కేంద్రాధిపతి అయినటువంటి రవి భగవానుడు కూడా స్వక్షేత్రంలోనే సంచారం చేస్తూ ఉన్నాడు. బుధ గ్రహం యొక్క అనుకూలతలు కూడా చాలా ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా వృషభరాశి జాతకులు ఎవరైతే ఉన్నారో ఈ రాశి జాతకులకు కొన్ని గ్రహముల యొక్క అనుకూలతలు అనేవి చాలా అద్భుతంగా అమోఘంగా లాభాదీ లాభస్థానంలో గురుగ్రహం యొక్క అనుకూలతలు, అదేవిధంగా బుధ గ్రహం యొక్క అనుకూలతలు, రవి గ్రహం యొక్క అనుకూలతలు, శని భగవానుడి యొక్క అనుకూలతలు యొక్క వృషభరాశి వరకు ఉండేటటువంటి కారణం చేత ఎన్నో అద్భుతవంతమైనటువంటి ఫలితాలను, యోగాలను పొందబోతున్నారని చెప్పుకోవచ్చు. కాకపోతే 2023 సంవత్సరం ఏదైతే ఉందో, 2023 సంవత్సరం వచ్చేటటువంటి సంవత్సరం గ్రహస్థితులు అన్ని కూడా మారిపోవడానికి అవకాశాలు అనేవి చాలా ఉన్నాయి. 2023 సంవత్సరంలో భాగ్య రాజ్యాధిపతి అయినటువంటి శని భగవానుడు కంటక శనిగా పదవి ఇంట కుంభరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. ముఖ్యంగా ఇక్కడ ప్రధానంగా అదృష్టాన్ని కలిగిస్తూ చురుక్కుమనేటటువంటి ఇబ్బందులు కలిగేటటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి అప్పుడు కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. ముఖ్యంగా అప్పుడు మరలా మీకు గురుగ్రహం యొక్క మార్పు అనేది ఏదైతే ఉందో వ్యయంలో ఉంటూ ఉంటుంది. కాబట్టి ఈ రాశి జాతకులు చాలా చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితులు అనేవి ఈ రాశి జాతకులు కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఈ రాశి జాతకులకు 2023 వృషభ రాశి వారి ఆరోగ్యపరమైన విషయంలో కాస్త జాగ్రత్తగా ఉన్నారు. వృత్తిపరంగా కూడా చిన్న చిన్న ఇబ్బందులు తలెత్తూ ఉంటాయి, కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉన్నారు. 2023 సంవత్సరంలో వృషభ రాశి జాతకులు కొంచెం జాగ్రత్తగా ఉండండి. కాకపోతే మిథున రాశి జాతకులకు అదృష్టం అనేది మరలా పట్టబోతుందని చెప్పుకోవాలి. మిథున రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో మిథున రాశి జాతకులకు భాగ్యాధిపతి భాగ్యస్థానంలో 2023 జనవరి 17 దాటిన తర్వాత శని భగవానుడు కుంభరాశులని ప్రవేశం చేస్తూ ఉంటాడు. అప్పుడు మరలా గురుగ్రహం యొక్క మార్పు అనేది కొనసాగుతూ ఉంటుంది. గురుగ్రహం ఈ రాశి జాతకులకు లాభస్థానంలో మేషరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. ఈ యొక్క మిథున రాశి జాతకులకు ఇది చాలా చాలా అద్భుతవంతమైనటువంటి మార్పు ఈ యొక్క మిథున రాశి జాతకులకు అని చెప్పుకోవచ్చు. అనుకూలవంతమైనటువంటి అద్భుతవంతమైనటువంటి
పరిస్థితులే కనిపిస్తూ ఉన్నాయి. చేసేటటువంటి ప్రతి పనిలోనూ కూడా ఎంతో అనుకూలవంతమైనటువంటి అద్భుతవంతమైనటువంటి అంశాలే ఉంటూ వస్తూ ఉంటాయి. అద్భుతవంతమైనటువంటి పరిస్థితులు అనేవి మిథున రాశి వారికి ఉండబోతున్నాయని చెప్పాలి. ప్రస్తుతం కనుక తీసుకున్నట్లయితే అష్టమ స్థానంలో శని భగవానుడి యొక్క అనుకూలత బాగా లేని కారణం చేతే ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాలి. వాహనాలు నడిపేటప్పుడు కూడా చాలా అత్యంత జాగ్రత్తగా ఉండవలసినట్టుగా తెలియజేస్తూ ఉన్నారు. కర్కాటక రాశి వారిని తీసుకున్నట్లయితే ప్రస్తుతము చాలా అద్భుతంగా ఉంది, ఎంతో అద్భుతంగా ఉండబోతుంది అని చెప్పుకోవచ్చు. అంటే శని భగవానుడు సప్తమ స్థానం సమసప్తక స్థానంలో ఉన్నప్పటికీ గురుగ్రహం యొక్క అనుకూలతలు గురుగ్రహం యొక్క శుభదృష్టి అనేది ఉండేటటువంటి కారణం చేత చాలా అద్భుతవంతమైనటువంటి అమోఘవంతమైనటువంటి ఫలితాలు ఈ రాశి జాతకులు పొందబోతున్నారు అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా జనవరి మాసం 17 దాటిన తర్వాత కర్కాటక రాశి జాతకు కొన్ని జాగ్రత్తగానే ఉంటూ ఉండాలి. అష్టమ శని యొక్క ప్రభావం ఆరోగ్యపరంగా కూడా చిన్న చిన్న ఇబ్బందులకు గురి అవుతూ వస్తూ ఉంటారు. అదేవిధంగా గురుగ్రహం యొక్క మార్పు పదవీతిలో మేషరాశిలో మారుతూ ఉంటుంది. అప్పుడు చాలా చాలా జాగ్రత్తలు వహిస్తూ ఉండాలి. కర్కాటక రాశి వారు చేసేటటువంటి వృత్తులు ఎందుకు అనేక రకాలైనటువంటి ఒడిదుడుకులు సమస్యలు ఎదుర్కోవడానికి అవకాశాలు కూడా ఏర్పడుతూ ఉంటాయి. 2023 సంవత్సరంలో కర్కాటక రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో ఉండబోతుందని చెప్పాలి. సింహరాశి వారిని తీసుకున్నట్లయితే సింహరాశి వారికి మరలా 2023 అదృష్టం పట్టబోతూ ఉంది. సింహరాశి జాతకులకు అదృష్టంతో కూడినటువంటి సింహరాశి జాతకులకు జనవరి మాసం 23 దాటిన తర్వాత ప్రస్తుతం అయితే చూసుకున్నట్లయితే శని భగవానుడు మీకు 6వ ఇంట్లో మకర రాశిలో అదృష్టాన్ని కలిగిస్తూ ఉన్నాడు, చాలా అద్భుతాలను కలిగిస్తూ ఉన్నాడు. సింహరాశి జాతకులు కొంచెం ఆరోగ్యపరంగా చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. అష్టమ గురుని యొక్క సంచారం ఏదైతే ఉంది, అష్టమ గురుని యొక్క సంచారం అనేది అనుకూలంగా కాదు కాబట్టి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఆయుర్దాయానికైతే ఇబ్బంది ఉండదు, కానీ ఉదర సంబంధమైనటువంటి గ్యాస్ట్రిక్ సంబంధమైనటువంటి సమస్యలు ఎదుర్కోవడానికి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. 2022 నెలలు తప్ప 2023 అంతా అద్భుతంగా ఉంటుంది. ఎప్పుడైతే 2023 జనవరి మాసం 17 దాటిన తర్వాత శనిగ్రహం యొక్క మార్పు ఈ రాశి వారికి ఉంటుందో సింహరాశి జాతకులకు గురుగ్రహం యొక్క మార్పు ఉన్నటువంటి కారణం చేత అద్భుతాలు సృష్టించేటటువంటి అవకాశాలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. మీకు 9వ ఇంటిలో మేషరాశి యందు గురుగ్రహం యొక్క అద్భుతవంతమైనటువంటి విజయం యొక్క పరంపర కొనసాగుతూ ఉంది. అదేవిధంగా శని భగవానుడు కూడా సప్తమ కేంద్ర స్థానంలో కుంభరాశి యందు సింహరాశి వారిని చూస్తూ ఉన్నప్పటికీ కూడా వ్యాపారంలో కూడా ఒడిదుడుకులు ఏర్పడుతూ ఉంటాయి. ఉద్యోగంలో కూడా చిన్న చిన్న ఒడిదుడుకులు ఏర్పడుతూ ఉంటాయి, కానీ వీరికి గురి అత్త బలము చాలా అనుకూలించి సింహరాశి వారికి ఈ సమస్యలు అనేవి పెద్దగా కనిపించకుండా అభివృద్ధి అనేది చాలా ఎక్కువగా ఉండేటటువంటి అవకాశాలు 2023వ సంవత్సరంలో ఈ రాశి వారికి ఉండబోతూ ఉన్నాయి. కాబట్టి సింహరాశి జాతకులు లక్కీ పర్సన్స్ గా చెప్పుకోవచ్చు. చిన్న పాస్ సమస్యలు ఉన్నప్పటికీ కూడా అదృష్టం అనేది చాలా ఎక్కువగానే ఉంది. కన్యారాశి వారిని తీసుకున్నట్లయితే చాలా అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చు. కన్యారాశి వారి మట్టి పట్టుకుంటే బంగారం అయ్యేటటువంటి రోజులు రాబోతూ ఉన్నాయి. ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. అష్టమ గురుడు కన్యారాశి జాతకులకు మేషరాశిలో సంచారము చేస్తూ ఉన్నప్పటి నుంచి కూడా ఆరోగ్యం అనేది చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా రక్త సంబంధమైనటువంటి గాయాలు తగలటం కానీ లేకపోతే బ్లడ్ రిలేటెడ్ సమస్యలు డిసీజెస్ వచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అదృష్టంతో కూడా మీకు 6వ ఇంట ముఖ్యంగా కుంభరాశిలోనికి జనవరి మాసం 17 దాటిన తర్వాత 2023వ సంవత్సరంలో శని భగవానుడు బాగా అనుకూలించబోతూ ఉన్నాడు. శని ఎంతో అద్భుతవంతమైనటువంటి అమోఘవంతమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతుందని చెప్పాలి. ఈ యొక్క గ్రహస్థితి వలన అఖండమైనటువంటి జైత్రయాత్ర కొనసాగించేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి అష్టమ రాహువు అష్టమ గురుడు ఉన్నప్పుడు ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా తులారాశి వారి పరిస్థితిని తీసుకున్నట్లయితే చాలా జాగ్రత్తగా బ్యాలెన్స్డ్ గా ఉండాలి. అత్య ఉత్సాహానికి వెళ్ళకూడదు, అలాగని డౌన్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. రాదు ఉండదు అని నిరుత్సాహపడాల్సిన అవసరము లేదు, వచ్చేస్తుంది అని సంతోషం పడాల్సినటువంటి అవసరము లేదు. ఎంతో బ్యాలెన్స్డ్ గా ఉండాలి. కాకపోతే కొంచెం మంచి జరిగేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఈ రాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి. పిల్లల యొక్క అభివృద్ధి అనేది బాగా ఎక్కువగా ఉంటుంది. పంచమ కోణ స్థానంలో శని భగవానుడి యొక్క అనుకూలతతో పాటుగా మీకు సప్తమ కేంద్ర స్థానంలో గురుగ్రహం మంచి ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నాడు. అద్భుతమైనటువంటి ఫలితాలను చూస్తూ ఈ రాశి జాతకులు చేసుకున్నటువంటి కొంత సొంత పనులు అభివృద్ధి అనేది ఉంటుంది. వృశ్చిక రాశి వారిని గమనించినట్లయితే వృశ్చిక రాశి జాతకులు కూడా చాలా జాగ్రత్తలు పాటిస్తూ ఉండాలి. అదృష్టాలను అనేవి చాలా వరకు పొందడానికి అవకాశం ఉంది, చాలా వరకు పొందారు, పొందడానికి అవకాశం అనేది ఉంది. అర్ధాష్టమంలో కూడా శని భగవానుడు ప్రారంభం కాబోతూ ఉన్నాడు. ముఖ్యంగా వృశ్చిక రాశి యందు కుంభరాశి యందు అర్ధాష్టమ శని యొక్క ప్రభావము 6వ ఇంట కూడా గురుని యొక్క ప్రభావం అనేది మేషరాశి వారికి కనిపిస్తూ ఉంది. రాహుకేతువులు రాహుగ్రహము 6వ ఇంట యోగిస్తూ ఉంటాడు కాబట్టి ఈ రాశి వారికి మంచి ఫలితాలే రాబోతూ ఉన్నాయి. 2023 జనవరి 17వ తేదీ లోపల వృశ్చిక రాశి వారికి శుభ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చేసుకోగలిగితే చేసేసుకోండి.
పిల్లల విషయంలో కానీ సంతాన విషయంలో కానీ దేశాలకు వెళ్ళడం కానీ మీ పిల్లల యొక్క పెళ్లిలో కానీ చదువుల విషయంలో కానీ ఏదైనా వృత్తి వ్యాపారాల విషయంలో కానీ చాలా అద్భుతంగా ఉంటుంది. ధనుసు రాశి వారికి తీసుకున్నట్లయితే ధనుసు రాశి జాతకులకు శని భగవానుల యొక్క మార్పు ఏదైతే ఉందో ఎంతో అద్భుతాలను సృష్టించబోతూ ఉన్నారు. ఎందువల్ల తీసుకున్నట్లయితే మూడవ స్థానంలో కుంభరాశిలోనికి వెళ్తాడు శని భగవానుడు. చాలా యోగ్యంగా అద్భుతంగా ఉంటుంది. పరిస్థితులు అనేవి చాలా అద్భుతంగా ఉంటాయి. అదేవిధంగా గురుగ్రహం కూడా ఈ రాశి జాతకులకు నాలుగవ స్థానంలో అర్ధాష్టమ స్థానం అయినప్పటికీ కూడా ఈ రాశి జాతకులకు మేషరాశిలో మిత్ర స్థానంలో గురుగ్రహం యొక్క అనుకూలతలు అనేవి కుటుంబ వాతావరణం, తల్లి యొక్క ఆనందం, తల్లి ద్వారా ఎంతో అద్భుతమైనటువంటి అనుకూలతలు ప్రాప్తించడం, వాహన కార్యక్రమాలు కలగటము, గృహ యోగాలు కలగటము ఎంతో అద్భుతంగా అనుకూలించేటటువంటి అంశాలుగా తెలియజేస్తూ ఉన్నాం. 2023 అంతా ధనుసు రాశి వారికి ఎంతో అద్భుతంగా యోగిస్తుంది. ఆర్థికంగా బాగా బలాన్ని పుంజుకుంటూ ఉద్యోగాలు కూడా వస్తూ ఉంటాయి. ఫైనాన్షియల్ గా కూడా ఎటువంటి స్ట్రగుల్స్ ఉండవు. మకర, కుంభం, మీనం ఈ మూడు రాశులను చూసుకున్నట్లయితే ఏలినాటి శని మీనరాశికి వ్యయంలో కుంభరాశిలో శని భగవానుడు సంచారం చేస్తూ ఉంటాడు. మకర రాశికి ద్వితీయంలో శని సంచారం చేస్తూ ఉంటాడు. అదేవిధంగా కుంభరాశి వారికి జన్మంలో శని ఉంటాడు. ఇవన్నీ కూడా గమనించినట్లయితే అనుకూలవంతమైనటువంటి అంశాలు కావని చెప్పుకోవచ్చు. ఈ మూడు రాశుల వారికి కూడా ఇష్టమైనటువంటి ఫలితాలే ఉంటాయి. చూసారు కదా ఏ రాశుల వారికి ఇష్టంగా ఉంటాయి, ఏ రాశుల వారికి అద్భుతంగా ఉంటాయి. ఈ వీడియో తెలిసి నచ్చితే లైక్ చేయండి అండ్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.